హాయ్ అండి దిస్ ఈజ్ అనూషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈరోజు వీడియోలో మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేసినండి సో వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసాక పక్కనే చిన్న బెల్ బటన్ ఉంటుంది కదండి దాన్ని ట్యాప్ చేసి ఆలో పెట్టండి అలా చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ చూ ఇప్పుడు ఈ మ్యాంగో మిల్క్ షేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూద్దామండి మిల్క్ అండి బాయిల్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని ప్రాసెస్కి యూస్ చేసుకోవాలి కండెన్సర్ మిల్క్ అండి ఇది ఈ కండెన్సర్ మిల్క్ ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంది మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను మ్యాంగో అండి టూ మ్యాంగోస్ తీసుకున్నాను ఈ మ్యాంగో పీల్ తీసేసి మనం చిన్న చిన్న పీసెస్ కింద మనకి ఎలా వీలుంటాలో కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇలా చిన్న స్లైసెస్ కింద ఒక ఫ్రూట్ కట్ చేసి ఉంచాను ఇంకా మిగిలినవి ఈ సైజులో కట్ చేశానండి నేను ఇలా కట్ చేశాను అంటే మనం బ్లెండ్ చేసేసుకుంటాం కదా అని కొంచెం బిగ్ సైజులో కట్ చేశాను ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీనిలో మనం కండెన్సర్ మిల్క్ యాడ్ చేద్దామండి ఈ కండెన్సర్ మిల్క్ మీకు అవైలబుల్గా లేకపోతే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు బ్లాక్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు నార్మల్గా వైట్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది స్వీట్నెస్ కోసం మీరు అవే యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను కండెన్సర్ మిల్క్తో చేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కండెన్సర్ మిల్క్ వల్ల మనం చేసుకునే ఈ మిల్క్ షేక్కి టేస్ట్ అనేది బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడ మనం కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేస్తున్నానండి దీంట్లో వేడి వేడి పాలు ఇప్పుడు మిక్సీలో వేసుకోకూడదు కదండి అయినా మిల్క్ షేక్కి కూల్గా ఉన్న మిల్క్ అయితే చాలా బాగుంటాయి అలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక మనం దాన్ని ఇలా బ్లండ్ చేసేసుకోవాలండి మనకి మిల్క్ షేక్ బ్యాడ్ లిక్విడ్ అనేది ఈ కంటెస్టెన్సీలోకి రావాలి దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ మనకి రెడీ అయిపోయిందండి చూడ్డానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పేసండి దీన్ని నేను మ్యాంగో స్లైసెస్ కట్ చేశాను కదండి ఆ స్లైసెస్ని పైనుంచి అలా వేసానండి ఆ మిల్క్ షేక్ మనం తాగుతున్నప్పుడు ఆ మ్యాంగో బైట్స్ అనేవి మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ బటన్ ఉంటుంది కదండి దాన్ని ట్యాప్ చేసుకుని ఆల్లో పెట్టండి అలా చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్